హాయ్ వ్యూయర్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. నేను మీ పావ్ని. ఈరోజు నేను మీకు చూపించబోతున్న సారీస్ లెనిన్ సారీస్ అండి. లెనిన్స్ మీద డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్, బ్లాక్ బేస్ మీద అండ్ ఆల్సో చందేరి సిల్క్కి కంచి బార్డర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ చందేరి సిల్క్ మీకు ఫీల్ ఎలా ఉంటుందంటే జార్జెట్ ఆర్ షిఫాన్స్ ఎంత క్లాసీగా సాఫ్ట్గా ఉంటాయి అంత సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. దీస్ ప్రైస్ రేంజెస్ అని ఏంటంటే మీకు దిస్ సారీ ప్రైజ్ ఇస్ 1400 అండ్ దట్ సారీ ప్రైజ్ ఇస్ ఆల్సో 1450. సో అన్ని ఫ్రీ షిప్పింగ్ శారీస్ అండి. మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. అండ్ శారీస్కి వెళ్ళే ముందు మనం చెప్పుకుంటాం కదండి ప్రొటెక్ట్లో, ఈరోజు మనం చెప్పుకోతుంది టీ. టీ ఫోర్ టీచింగ్స్ అండి. భగవంతుడు మన టీచింగ్స్ ద్వారా కూడా కాపాడుతాడు. ఇప్పుడు అర్జునుడిని కృష్ణుడు భగవద్గీత చెప్పే తన యొక్క మాయని మోహాన్ని పోగొట్టాడు. సో మనం కూడా భగవద్గీతని మనము నేర్చుకున్నాము అంటే మన జీవితంలో ఏ కష్టాన్ని, అది ఎలాంటి కష్టమైనా, పిల్లల్ని ఎలా పెంచాలా, లేదు మనీ పరంగా బిజినెస్ ఎలా చేయాలి, ఎలా బతకాలి, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఎలా మనము మన మనుగడని సాగించాలి, మన నడవిక మన నడవడికని మార్చుకోవాలి అనేదంతా మనకి ఒక భగవద్గీత ఉంటే చాలండి. ఇప్పుడు మనం ఏదైనా రెఫ్రిజరేటర్ కానీ టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ కొనుక్కుంటే మనకి దానికి ఒక మాన్యువల్ ఇస్తారు. ఆ ఫ్రిడ్జ్ ఎలా వాడాలి, ఎన్ని వరల్డ్స్ సంథింగ్ సంథింగ్ ఏదేవో ఇస్తారు, వారంటీ గ్యారంటీలు అన్నీ ఇస్తారు కదా. సో మన హ్యూమన్ బాడీ కూడా ఒక మిషనే. మరి దీనికి గ్యారంటీ వారంటీలు అంటే భగవద్గీత ఇస్ అ మాన్యువల్ ఫర్ అస్. ఎలా పుట్టిన దగ్గర నుంచి ఎలా బతకాలి అనేదంతా భగవద్గీత నుంచి నేర్చుకోవాలి మనం. సో భగవంతుడు మనల్ని టీచింగ్స్ ద్వారా కాపాడుతాడు. సో మనం ఖచ్చితంగా ఆ మంచి మంచి మాటలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో మనం ఈరోజు శారీస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ శారీ అండి, నా శారీతో స్టార్ట్ చేద్దాం. రోజు మన నా శారీతోనే కదా స్టార్ట్ చేస్తాము. సో బ్లాక్ బేస్ అంటే అన్ని బ్లాక్ బేస్ శారీసే, కానీ ఇవన్నీ కూడా మీకు మల్టిపుల్ పీసెస్ ఉంటాయి. ఒక్కొక్కటి 5-5 పీసెస్ ఉంటాయి. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను 5-5 పీసెస్ ఉండేవి, నో ప్రాబ్లం. సో చూడండి శారీ, శారీకి కింద బార్డర్ వచ్చింది అండ్ క్లాత్ చూడండి ఎంత బాగుందో. చాలా వెయిట్లెస్గా ఉంది, మీకు చాలా బ్యూటిఫుల్గా ఉందండి. కంఫర్ట్ లెవెల్ సూపర్బ్గా ఉంది. సో శారీ అంతా రౌండ్స్ వచ్చాయి, సో బ్యూటిఫుల్ కదండి. సో మీరు దీనికి ప్లెయిన్ బ్లౌజెస్ ఇస్తారు, మీరు ఇక్కడ బ్లౌజెస్ కలంకారీ ఏదైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పళ్ళు పళ్ళు చాలా బ్యూటిఫుల్ అండ్ గ్రాండ్గా ఇస్తారండి. ఇది శారీ నెంబర్ 1. సో దీంట్లో మీకు నేను 5 పీసెస్ చూపిస్తాను, ఒక్క నిమిషం. సేమ్ శారీస్ మన దగ్గర ప్రతిదీ 5 అవైలబుల్ ఉంటాయండి. ప్రతి డిజైన్లో మీకు 5-5 పీసెస్ ఉంటాయి. చూడండి ఇప్పుడు నేను కట్టుకున్న లాంటి చీరలు, చూడండి నేను కట్టుకున్న లాంటి చీరలే చూపిస్తాను మీకు. అందరూ మీరు ఒక్క చీర పెట్టుకొని మీరు సోల్డ్ అవుట్ అంటే ఎలాగా అంటున్నానండి. లేదండి, ఉంటాయి బట్ ఆల్సో అయిపోతున్నాయి, బట్ ఇంకా మేము ఎక్కువ పెట్టుకుంటాం మీకోసం. చూసారు కదా. సో ఇది నా ఫస్ట్ శారీ, చాలా బాగుంది కదా. నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి క్రాప్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ శారీ చూద్దాం. సెకండ్ శారీ అండి, బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సెకండ్ శారీ, శారీ అంతా మీకు ఒకటి వైట్ ఇంకోటి గ్రే ప్రింట్ వచ్చింది, బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందంటే మనకి ఒక సైడ్ ప్రింట్ వస్తుంది ఇలా. సో మనం ఇదే వేసుకున్నా చక్కగా ఉంటుంది, లేదు కాంట్రాస్ట్ వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. అంటే బ్లాక్ కాంట్రాస్ట్ ఏది బాగుండదు, బ్లాకే బాగుంటుంది. అంటే మనం ఇక్కడ అట్లా ఏదైనా వేసుకున్నా బాగుంటుంది. సో నెక్స్ట్ శారీకి వెళ్దాం. ఇవన్నీ శారీస్ 1400 అండి, ఫ్రీ షిప్పింగ్. శారీస్ అయితే సూపర్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ అయితే మీరు రిసీవ్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది, నిజంగానే చాలా బాగుంది, చాలా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. నేను నిజంగా చెప్తున్నాను, నాకు చాలా నచ్చింది ఫ్యాబ్రిక్. శారీ అంతా డైమండ్స్ లాగా ఇచ్చారు, గ్రే ఒకటి వైట్ ఒకటి, బాగుంది కదా. నెక్స్ట్ పళ్ళు, నెక్స్ట్ బ్లౌజ్. నెక్స్ట్ శారీకి వెళ్దాం. నెక్స్ట్ శారీ అండి, చాలా బాగుంది. నెక్స్ట్ శారీ చూడండి, పైన కింద వైట్ బేస్తో మనకి మొత్తం ఇన్వర్టెడ్
టెంపుల్ బోర్డర్ లాగా ఇచ్చారు అండ్ మధ్యలో అంతా మనకి గ్రే తోటి మనకి టెంపుల్స్ ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో పల్లుకి వెళ్దాం పల్లు అండి అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బోర్డర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఒక సైడే బోర్డర్ వచ్చింది సో ఒక సైడ్ స్లీవ్స్ ని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ హాఫ్ అండ్ హాఫ్ లో వచ్చిందండి చాలా బాగుంది వీటికి ఏవైనా మంచి ట్రెండీ ట్రెండీ బ్లౌజెస్ వేసుకుంటే అద్దరిపోతుందండి చూడండి సగమేమో అక్కడక్కడ బూటీస్ అండ్ సగమేమో మొత్తం స్ట్రైట్ గా జిగ్జాగ్ బోర్డర్ పల్లు అండి అండ్ సారీ అంతా హాఫ్ అండ్ హాఫ్ చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కిల్దాం ఇది బ్లౌజ్ అండి నెక్స్ట్ సారీ కిల్దాం నెక్స్ట్ సారీ కూడా చాలా బాగుంది 10 డిజైన్స్ వచ్చాయండి బ్లాక్ లో సో నేను 10 డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఏది నచ్చితే అది మీరు హ్యాపీగా గ్రాబ్ చేసుకోవచ్చు సారీస్ అటు ఇటు బిగ్ అంటే వర్షపు చినుకులు పడుతున్నట్టు డాట్స్ వచ్చి మధ్యలో అంతా మనకి ప్యాటర్న్ వచ్చింది కడితే చాలా బాగుంటుందండి ఇలాంటి చీరలు అండ్ పల్లు బ్లౌజ్ కిందా బ్లౌజ్ బోర్డర్ వచ్చింది చూడండి కింద గ్రే బోర్డర్ నెక్స్ట్ సారీ కిందా సారీ మొత్తం అండి చిన్న చిన్న ఫ్రెండ్స్ అక్కడక్కడ ఇచ్చారు బాగుంది అంటే కొంచెం పెద్ద రికంగా ఉంటుంది చక్కగా ఉంటుంది బాగుంది పల్లు బ్లౌజ్ అండి బోర్డర్ వచ్చింది నెక్స్ట్ సారీ చాలా బాగుందండి ఇది కట్టి ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది సారీ నెక్స్ట్ పల్లు హలో అండ్ బ్లౌజ్ అండి సో ఈ సారీస్ అన్ని 1400 అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ లెనిన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సాఫ్ట్ గా ఉంది కూల్ గా ఉంది ఫ్యాబ్రిక్ టెంపుల్ వచ్చింది అండ్ డౌన్వర్డ్ కూడా టెంపుల్ వచ్చింది అండ్ మీన్ వైల్ అంతా మనకి మ్యాంగోస్ వచ్చాయి సో పల్లుకి వెళ్దాం పల్లు చాలా గ్రాండ్ గా ఉన్నాయండి సో బ్యూటిఫుల్ అండ్ బ్లౌజ్ కి బోర్డర్ షార్ బోర్డర్ నెక్స్ట్ సారీ కల్లా ఇది లాస్ట్ సారీ అనుకుంటా నాకు తెలిసి ఎస్ ఇది లాస్ట్ సారీ లెనిన్స్ లో ఇది లాస్ట్ క్రాస్ తీగలు లీఫ్ డిజైన్ క్రాస్ గా లీవ్స్ వచ్చున్నాయి చాలా బాగుంది మీరు ఇక్కడ గమనిస్తే ఈ సారీస్ మ్యాచింగ్ అంతా గ్రే అండ్ కోరా కలర్ ఇన్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఇంకో కలర్ మిక్స్ అవ్వలేదు చాలా ఎలిగెంట్గా ఉన్నాయి మీరు ఇవి సింగిల్స్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెన్సీ లేదు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా అండ్ పల్లు బ్లౌజ్ ట్రాన్స్పరెన్సీ లేదండి చూడండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా నో ట్రాన్స్పరెన్సీ మీకు సింగిల్ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి సారీ నలగట్లేదు చూడండి ఎంత మన నార్మల్గా వచ్చేస్తుంది స్టార్చ్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను లెనిన్స్ చూపించాను కదండి ఇప్పుడు నేనేం చూపిస్తానంటే మీకు చందేరి సిల్క్ మీద కంచి బోర్డర్స్ చూపిస్తాను ఇవి మీకు ఫీల్ అయితే ఆసమ్గా ఉంటాయి ఇప్పుడు నేను ఇలా తీసేటప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా ఉన్నాయో మొత్తం సిల్క్ ఫీలే అండి సాఫ్ట్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి మొత్తం సిల్క్ ఫీలే పోచంపల్లి పైన చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద పెద్ద బార్డర్ వచ్చింది ఇది మరీ వెయిట్లెస్ కాబట్టి ఈ బార్డర్ ఏంటంటే ఇది వెయిట్ అన్నట్టు అనిపిస్తుంది కానీ వెయిటే లేదండి చాలా బాగుంది ఇప్పుడు ఇలా వేసుకుంటే కూడా ఎంత క్యూట్గా ఉంటుందో ఇవి 1450 అండి ఫ్రీ షిప్పింగ్
हलो अंडी हलो एंड ब्लाउज फर्स्ट टाइम ड्राई वॉश चेयंडी अंड नेक्स्ट टाइम मीरु शैंपू वॉश चेसुकोवच्चु डोंट यूज ए वॉशिंग मशीन इवी कूडा लिनेन्स अंडी फर्स्ट टाइम ड्राई वॉश चेयंडी सेकंड थर्ड टाइम नार्मल वॉश चेसुकोंडी अंड सनराइज लो एक्कुव ब्लैक्स आरपेडिते कलर शेड अवुतदंडी सो मीरु कोंचेम सनराइज तक्कुव पड़े दग्गर मनमु ड्राई चेसुकुंटे बागुंटुंदी अंड नेक्स्ट सारी सो वीटन्नीटिकी की कोड्स उंटायंडी मीरु कोड्स मेंशन चेयिंचि इवन्नी कूडा मीकु 5 5 पीसेस उन्नायंडी प्रति सारी 5 5 पीसेस उन्नायि अंड सारी चाला हाईगा उंदंडी वेसुकोवडानिकी ఇది చూడండి ఎంత ఎంత బోర్డర్ కంచి బోర్డర్ ఇవంతా ఏంటంటే మిషన్ వర్క్ అండి వీవింగ్ మిషన్ వీవింగ్ వర్క్ ఇది అండ్ పైన చిన్న బోర్డర్ కింద పెద్ద బోర్డర్ సారీ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్ లో వచ్చింది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే గుడ్ ఫీల్ ఉంది అండ్ పల్లు బ్లౌజ్ ब्लाउज अंडी प्लेन बॉर्डर सारीस अंडी 1450 अंडी नेक्स्ट सारी के मंची ऑरेंज अंडी बहुत चला बहुत ऑरेंज सारी डिजाइन अच्छे चला बहुत पात कालंलो इलाग डिजाइन बागा चला क्यूट एंड बॉर्डर వెనక కూడా మీకు ఏ ప్రాబ్లం ఉండదండి పట్టీలకు పట్టుకోవడం ఏమీ ఉండదు చాలా బాగుంది అండ్ పల్లు బ్లౌజ్ కేలదా బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది బోర్డర్ వచ్చింది అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ వీవింగ్ వచ్చింది కాబట్టి లిటిల్ బిట్ అంటే ఎంత అంటే 100% की 15% वेट 15% वेट अंटे खचिता आमात्र उंटेने कदंडी सारी लुक इप्पुडु मनं इला कट्टुकुंटे एम लेदु चाला बागुंदी अंड पर्ना कूडा चूडंडी पेद्द पर्ना चीरलंडी पेद्द पर्ना प्रॉब्लम लेदु हाइट उंडे वाळ्ळकि कूडा बागा सरिपोतुंदी अंड नेक्स्ट सारी केल्दां नेक्स्ट सारी अंडी चाला बागुंदंडी ब्लैक मीद पाची सम ग्रीन अंडी चाला चाला बागुंदी चाला बागुंदी नेक्स्ट पल्लू एंड ब्लाउज प्लेन ब्लाउज बॉर्डर दी सारी सर 1450 नेक्स्ट सारी के दाम नेमली कंटम कलर की कॉपर सल्फेट बॉर्डर कलर कॉपर सल्फेट कलर चाला बागुंदे ट्रावलिंग की बागा पनिकोस्तायि इवन्नी ट्रावलिंग्स की पल्लू अंडी नल्लगवंडी चीरलो सिल्क बेस कदा सो यू फील लाइक ए जॉर्जेट पर जॉर्जेट लाग रोलिंग प्रॉब्लम कूडा लेदु पल्लू ब्लाउज सारी सो ब्यूटिफुल कॉम्बिनेशन कदा नेक्स्ट सारी मंची पिंक नेक्स्ट सारी अंडी चला बहुत कोरा रोज पिंक कॉम्बिनेशन पैन चिन्न बॉर्डर किंद पेद्द बॉर्डर वच्चिंदी सो दीनिकि रनिंग पल्लू वच्चिंदी दीनिकि एंड ब्लाउज ब्लौज बॉर्डर टू रे सैड बॉर्डर मैं दी इलाना चक्कर मोडल पे बहुत नेक्स्ट सारी काफी कलर अंडी चला बहुत चला चला न्यू एंड बहुत चला बहुत अंत सेम कलर तो मीदे मन वीविंग वाल ఇంకా కొంచెం సమ్ డిఫరెంట్ గా ఉంది సారీ అంతా మల్టీ కలర్ తో ఫ్లవర్స్ వచ్చినందువల్ల చాలా బాగుంది సో పల్లు అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది బోర్డర్ వచ్చింది సెల్ఫ్ ప్రింట్ బోర్డర్
నెక్స్ట్ సారీ మనకి ఇప్పుడంతా డార్క్ కలర్స్ వచ్చేసాయి కదా, సో ఇప్పుడు మనకు ఒక మంచి లైట్ కలర్ వస్తుందండి. చాలా బాగుంది, మంచి లైట్ కలర్ అండి, చాలా చాలా క్యూట్గా ఉంది, చాలా బాగుంది. బిగ్ బార్డర్స్ వచ్చాయి, సారీ అంతా కూడా చాలా బాగుంది. పల్లుకెళ్దాం, పల్లు బ్లౌజ్, బ్లౌజ్ అండి, సెల్ఫ్ ప్రింట్ వచ్చింది, బార్డర్ వచ్చింది, చాలా బాగుంది. నెక్స్ట్ సారీ, దిస్ ఇస్ వెరీ యూనిక్ సారీ. సారీ పైన కింద చిన్న బార్డర్ వచ్చి అండ్ మిడిల్లో బార్డర్ వచ్చింది, చాలా బ్యూటిఫుల్గా ఉందండి, కడితే చాలా బాగుంటుంది. పల్లుకెళ్దాం, పల్లు అండ్ బ్లౌజ్, బ్లౌజ్లో కూడా ఇలా వచ్చిందండి. సో బ్యాక్ సైడ్ మనము హైనెక్ అని పెట్టించుకున్నాం అంటే ఇది కరెక్ట్గా మిడిల్లో వస్తుంది, చాలా లుక్ అడ్మైరింగ్గా ఉంటుంది. ఇది బ్లౌజ్, ఇది కూడా 1450. నెక్స్ట్ అండి, ఇంక్ బ్లూ, రాయల్ బ్లూ రెండు షేడ్, అందువల్ల ఏంటంటే ఇన్నోసెంట్ రాయల్ డిజైన్ వచ్చింది. పింక్ ఐ మీన్ బొట్టు కలర్ రెడ్ కలర్ చాలా బాగుందండి, చూస్తే దూరం నుంచి చూస్తే పట్చీరలాగే అనిపిస్తుంది. పళ్ళు లైన్స్ వచ్చి చిన్ని లైన్స్ ఏ బ్లౌజ్ లైన్స్ వచ్చి బ్లౌజ్ కూడా. నెక్స్ట్ చాలా బాగుంది డిజైన్, మల్టీ కలర్ వచ్చింది, బార్డర్ కూడా చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. అండ్ పళ్ళు, పళ్ళు అండ్ బ్లౌజ్, బ్లౌజ్ సెల్ఫ్ వచ్చిందా, సెల్ఫ్ వచ్చిందండి, సెల్ఫ్ వచ్చింది బార్డర్ వచ్చింది, చాలా బాగున్నాయండి సారీస్. మీకు ఈ సారీస్ ఎలా అంటే మనకి చూడడానికి చాలా ఏమంటారంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అంటే మేనేజింగ్ ఈజీ, ఫ్యాబ్రిక్ సిల్క్ టైప్ కదా, మేనేజింగ్ ఈజీ, కరా లేదండి, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, ఇలా ఇలా అంటుంటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ బార్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి శారీస్. అండ్ ఇంత బార్డర్ వచ్చింది కాబట్టి లిటిల్ లైట్ అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే లైట్ మీకు ఒక కొంచెం వెయిట్ ఉంటుంది, అంటే ఆ వెయిట్ కూడా లేకపోతే మీకు శారీ లుక్ రాదు. బ్లౌజ్ అలా అని వెయిట్ ఏం లేదండి, బాగున్నాయి అంటే ఉన్నది నేను చెప్పాలి కదా, అందుకని నేను చెప్తున్నాను, మీకు కరెక్ట్గా చెప్తే నాకు ఒక సాటిస్ఫాక్షన్. అంటే బార్డర్ మరీ పెద్దగా ఉందనుకోండి, చెప్పాను కదా ఏదో ఒక 10% వెయిట్ ఉంది, అది అసలు నెగ్లెజబుల్, నాట్ ఎట్ ఆల్ కన్సిడర్డ్. ఎందుకంటే శారీ ఫ్యాబ్రిక్ అంతా వెయిట్లెస్గా ఉండే లోపలికి, ఇది కొంచెం వెయిట్ అనిపిస్తుంది, శారీ అంతా వీవింగ్ ఉందనుకోండి ఏం అనిపించదు, సూపర్బ్గా ఉందండి కదా. పళ్ళుకెళ్దాం, పళ్ళు అండ్ బ్లౌజ్కి వెళ్ళిపోదాం, బ్లౌజ్ అండి, ప్రింట్ వచ్చింది, బార్డర్. నెక్స్ట్ లాస్ట్ శారీ అండి, చాలా బాగుందండి. అండ్ నేను కొన్ని మీకు డబల్ పీసెస్ చూపిద్దాం అనుకున్నాను, మర్చిపోయాను, లాస్ట్లో చూపిస్తాను. లాస్ట్ శారీ అండి, కొంచెం లావెండర్, డార్క్ లావెండర్ బార్డర్ వచ్చింది, శారీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ పళ్ళు ఇట్స్ లైన్స్ వచ్చాయి. అండ్ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చిందండి, సెల్ఫ్ కూడా వచ్చింది అండ్ బార్డర్ కూడా వచ్చింది. అండ్ ప్రతివి శారీస్ ఉన్నాయండి, గోడౌన్లో ఉన్నాయి, నేను మీకోసం చూపించడానికి నేను కొన్ని తెప్పించాను, నేను కొన్ని చూపిస్తున్నాను.
ఈ పోచంపల్లి డిజైన్ మనం ఆల్రెడీ చూసాం కదా, నేను చూపిస్తాను మీకు ఐడియా కోసం. ఇదండి పోచంపల్లి, ఇవి మన దగ్గర మల్టిపుల్ పీసెస్, ఇలా సో మల్టిపుల్ పీసెస్ ఉంటాయండి. అండ్ మీకు గాని నచ్చినట్లయితే ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ పెట్టి గ్రాప్ చేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్లీ వాట్సాప్ చేస్తే చాలు, నో నీడ్ టు కాల్. వాట్సాప్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ బేస్డ్గా చూసుకుంటూ వెళ్తాము, సో నో నీడ్. స్టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి అందరికీ దొరుకుతాయి, సో నో ప్రాబ్లం. అండ్ టీటీడీసీ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ డబ్బులు అడగరండి, సో ఎవరన్నా అలాంటి రాంగ్ కాల్స్ వస్తే యూ డోంట్ ఎంకరేజ్, కట్ చేసేయండి. ఎవరైనా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది ఇవ్వండి, మీకు ఇది గిఫ్ట్ వచ్చింది, వేరే వేరే వాళ్ళు చేస్తూ ఉంటారండి, డోంట్ ఎంకరేజ్, జస్ట్ కట్ దట్ నెంబర్ అంతే. సో చూసారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా సారీస్, మీకు నచ్చినట్లయితే వాస్ట్గా గ్రాప్ చేసుకోండి, మళ్ళీ అయిపోతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్. అండ్ ఇంకొక రోజు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ.